మనము రెండు నక్షత్రాల గురించి తెలుసుకున్నామండి. ఒకటి స్తుతించే నక్షత్రాలు, మరొకటి దేవుని దగ్గరికి నడిపించే నక్షత్రాలు. ఇక మూడో నక్షత్రం గురించి మనం చూస్తే న్యాయాధిపతులకు రాసిన గ్రంథము 5వ అధ్యాయం 20వ వచనంలో చూస్తే, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గములలో నుండి సీసెరాతో యుద్ధము చేసెను. ఇక మూడో నక్షత్రం చూస్తే యుద్ధాలు చేసే నక్షత్రాలండి ఇవి. ఇవి యుద్ధాలు చేసే నక్షత్రాలు. కొన్ని నక్షత్రాలు దేవుని స్తుతిస్తుంటేనంట, కొన్ని నక్షత్రాలు ఆయన దగ్గరికి నడిపిస్తున్నారట, కొన్ని నక్షత్రాలు సాతాను శక్తులతో యుద్ధాలు చేస్తున్నాయండి. ఈ సాతాను శక్తులతో మరి యుద్ధాలు చేయడం అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనకి ఇక్కడ ఆయన చెప్తున్నాడు. 10వ వచనం నుండి చదివితే ఏమని రాశాడంటే, ఇక్కడ తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండి మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులతోనూ ఆకాశ మండలమునందున్న దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారే నిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఎలాగనగా మీ నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుగుకొని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఇవన్నీ కూడా యుద్ధము చేసేవాళ్ళు తప్పకుండా ధరించుకోవాలి. ఈ శరీరానుసరమైన ఆయుధాలు కాదండి ఇవి, ఇవి ఆత్మానుసరమైన ఆయుధాలు, వీటిని ధరించుకోవాలి. కొన్ని నక్షత్రాలంట వీటిని ధరించుకొని ఆకాశంలో యుద్ధం చేస్తున్నాయి అని చెప్పి అక్కడ న్యాయాధిపతుల్లో మనం ఆ మాటను చూస్తున్నాం. కొంతమంది స్తుతిస్తున్నారు, కొంతమంది దేవుని దగ్గరికి నడిపిస్తున్నారు, కొంతమంది సాతాను శక్తులతో యుద్ధము చేస్తూ ఉన్నట్టుగా మనము వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. అందరూ ఒకే రీతిగా వాడబడరు కానండి, కొంతమందిని కొన్ని రకాలుగా దేవుడు వాడుకుంటూ ఉంటాడు. కొంతమంది కేవలము దేవుని స్తుతించేవారుగానే ఉంటారు, కొంతమంది దేవుడి దగ్గరికి నడిపించేవారుగానే ఉంటారు, కొంతమంది దేవుని పక్షముగా నిలబడి సాతాను శక్తులతో యుద్ధము చేసేవారుగా ఉంటారు. దేవుని దగ్గర ఉండే దూతల్లో మరి అన్ని దూతలు ఒకే పనిని చేయు కానీ ఏ దూత ఎందుకు ఏర్పాటు చేయబడిందో ఆ రీతిగా ఆ పనులు చేస్తూ ఉంటాయి. అదే రీతిగా భూమి మీద కూడా మనము కూడా కొంతమంది దేవుణ్ణి ఆరాధించేవారుగా స్తుతించేవారుగా ఉంటే, కొంతమంది దేవుని దగ్గరికి అనేక మంది నడిపించేవారుగా ఉంటే, కొంతమంది సాతాను శక్తులతో యుద్ధము చేసేవారుగా ఉంటూ ఉంటారు. అందుకని ఎవరిని మనం విమర్శించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యములో మనము ఇవన్నీ మనము చూస్తూ ఉన్నామండి. తప్పకుండా మరి మనము వీటిని అంగీకరించక తప్పదు. కొన్ని నక్షత్రాలు యుద్ధాలు చేస్తూ ఉన్నాయి, ఆకాశంలో ఉండి అవి ఏం చేస్తున్నాయట, యుద్ధాలు చేస్తూ ఉన్నాయట. దానియేలు గారు ఏమన్నారండి,
మీరు బుద్ధిమంతులైతే ఆకాశ మండలములను జ్యోతుల్లాగా ఉంటారో అన్నాడు ఆయన. నక్షత్రాల్లాగా నిరంతరము ప్రకాశిస్తారని చెప్పాడు ఆయన. ఈ నక్షత్రాలు ఆకాశంలో నుండి ఏం చేస్తున్నాయట? యుద్ధాలు చేస్తున్నాయట. అందుకే ఎఫెసీయులకు రాస్తూ పౌలు గారు ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. అవి ఆకాశ మండలములుండే దురాత్మ శక్తులు ప్రధానుల్లోనూ అధికారుల్లోనూ లోకనాథుల్లోనూ ప్రవేశిస్తాయి. అవి ప్రవేశించినప్పుడు అట్టి వారు ప్రార్థన చేస్తేనే అవి తొలుగుతాయి, కానీ అందరికీ అవి తొలగవండి. అందుకే యుద్ధాలు చేసే వారు కొంతమంది ఉంటారు, అందరూ వాటితో యుద్ధము చేయరు, కానీ కొంతమంది వాటితో యుద్ధం చేస్తారు. ప్రధానుల్లో నుంచి పనిచేస్తూ ఉంటాయి, అధికారుల్లో నుంచి పనిచేస్తూ ఉంటాయి, లోకనాథుల్లో నుంచి పనిచేస్తూ ఉంటాయి. అందుకే వీటన్నిటి నుంచి మీరు జయం పొందుకోవాలి అంటే ఇవన్నీ మీరు ధరించుకోవాలి, ఇవన్నీ మీరు కలిగి ఉండాలి అని ఎఫెసీయులకి రాస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకే కాదు, ఈనాడు మనకి కూడా ఇది వర్తిస్తూ ఉంది. కొంతమంది ఆరాధించే గుంపులోనే ఉంటారు, కొంతమంది అందులో మాత్రమే కాదు దేవుని యొద్దకు నడిపించేవారుగా కూడా ఉంటారు, అంత మాత్రమే కాదు యుద్ధాలు చేసేవారుగా కూడా ఉంటారు. అట్టి అభిషేకాలు కూడా దేవుడు కొంతమందికి అనుగ్రహిస్తాడు. నేను ఇది చేస్తున్నాను గనక ఇలాగే వాడుకుంటాడు దేవుడు అని ఎప్పుడు కూడా మనం అనకూడదు. దేవుడు ఎవరిని ఎలాగ వాడుకోవాలనుకుంటే ఆ రీతిగా వాడుకుంటాడు ఆయన. ఎందుకంటే ఆయన సొత్తు మనము, దేవుని ప్రజలము, ఆయన సొత్తైన ప్రజలమై ఉన్నాము గనక ఆయన మనల్ని ఎలా వాడుకోవాలనుకుంటే ఆ రీతిగా మనము వాడబడాలి. కానీ నేను వీళ్ళలాగా వాడబడతాను, నేను వాళ్ళలాగా వాడబడతాను అని ఎప్పుడు కూడా మనం అనుకోకూడదు, దేవుడిని అడగకూడదు. దేవుడు మనల్ని ఎలా వాడుకోవాలి అనుకుంటే ఆ రీతిగా మనము ఆయనకు విధేయత చూపించాలి. ఆయన మనల్ని ఏ రీతిగా వాడుకోవాలనుకున్నాడో ఆ రీతిగా మనం వాడబడడానికి మనం ఇష్టపడాలి. అంతేగాని మనకు నచ్చినట్టుగా ఎవరోలాగా ఏదో రీతిగా మనం వాడబడాలని ఎప్పుడు కూడా మనము ఆశించకూడదు. ప్రభువా, నీవు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను వాడుకోయ్యా అని మనం ప్రార్థన చేయాలి. నీకు ఆశ ఉన్నట్లయితే అటు రీతిగా నువ్వు ప్రార్థన చేయాలి. ఆయన కొరకు నువ్వు ఏ రీతిగా నన్ను ఉపయోగపడాలని ఆశపడితే తండ్రి నన్ను నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావు ఆ రీతిగా నన్ను వాడుకో తండ్రి అని ప్రార్థన చేయాలి. అంతే తప్ప నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు నచ్చేటట్టుగా, ఇతరుల మెచ్చేటట్టుగా నేను వాడబడాలి అని కానీ, గొప్ప గొప్ప వాటి ఎందు కానీ, అందని వాటి ఎందు కానీ నేను ఆశపడలేదు అని దావీదు చెప్తూ ఉన్నాడు. చూడండి, దావీదుని నా హృదయానుసారుడు అన్నాడు దేవుడు. అయినప్పటికైనా కూడా ఆయన ఎంత చక్కని మాట చెప్పాడో చూడండి. అందని వాటి ఎందు నేను ఆశపడలేదు, గొప్ప గొప్ప వాటిని నేను కోరుకోలేదు అని చెప్పి ఆయన అంటూ ఉన్నాడు. అయితే ఈరోజున నీ స్థితి ఎలా ఉంది? నువ్వేం ఆశపడుతున్నావు? నువ్వేం అడుగుతున్నావు? నువ్వేది ప్రార్థిస్తున్నావు? కొంతమంది నాతో ఇలా చెప్పేవారు, గొప్ప గొప్పవి అడగండి, గొప్ప గొప్పవి కోరుకోండి అని నాతో చెప్పేవారు. కానీ నాకు అలాగే ఇష్టం ఉండేది కాదు. ప్రభువా, నువ్వు నన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నావో ఆ రీతిగా వాడుకో తండ్రి. నా పట్ల నీ చిత్తము ఏమై ఉన్నదో, నీ ఉద్దేశం ఏదై ఉందో అదే నా జీవితంలో, నా కుటుంబంలో, సంఘములో నువ్వు జరిగించు నాయన అనే నేను ఇప్పటికీ నేను అదే ప్రార్థన చేస్తానండి. ఎందుకు అంటే దేవునికి ఇష్టమైనట్టుగా వాడబడమే నాకు ఇష్టం. నేను కోరుకున్నట్టుగా, అసలు నేను కోరుకోను అలాంటి ఆలోచన నాకు ఉండదండి. అయితే మీరు కూడా ఆ రీతిగా ఎప్పటివరకు మీరు ఏ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ఇక నుంచి మీ ప్రార్థన మార్చుకోండి. ప్రభువా, నా పట్ల నీ చిత్తం ఏదై ఉందో, నీ ఉద్దేశం ఏదై ఉందో, నన్ను నువ్వు ఎలా వాడుకోవాలనుకుంటున్నావో ప్రభువా ఆ రీతిగా వాడుకో తండ్రి. నీ చిత్తానికి నేను లోబడాలయ్యా, విధేయత చూపించాలి తండ్రి.
నీ నామానికి మహిమ తెచ్చే బిడ్డగా, నిన్ను గరపరిచే బిడ్డగా నేను ఉండాలి నాయన. అటువంటి కృప నాకు దయచేయి తండ్రి అని ప్రార్థన చేయి. దేవునికి అంగీకారమైన ప్రార్థనలు మనము చేయాలండి. మన ఇష్టం వచ్చిన ప్రార్థన చేసి ఇది నువ్వు అంగీకరించు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఆ మాట ఆయనకు అంగీకారమైన ప్రార్థన మనము చేస్తే మంచిది కదా. మనం ఏవేవో కోరుకోవడం ఎంతవరకు కరెక్టు ఆలోచించండి. నువ్వు కోరుకున్నట్లుగా కాక దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు ఉంటే, దేవుడు కోరుకున్నట్లుగా నువ్వు ఆశపడితే అది ఎంత మంచిది. దేవునికి ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశం ఉంటుందండి, ఒక్కొక్క ఆలోచన ఉంటుంది. ఒక తల్లిదండ్రులకి ఇద్దరు ముగ్గురు బిడ్డలు ఉన్నా, నలుగురు బిడ్డలు ఉన్నా, ఒక్కొక్క బిడ్డ పట్ల ఒక్కొక్క ఆలోచన కలిగి ఉంటారు. ఈ బిడ్డ ఎలాగవ్వాలి, ఆ బిడ్డ ఎలాగవ్వాలి అని చెప్పి వారి యొక్క ఆలోచన ప్రకారంగా వారి యొక్క ప్రవర్తన, వారి యొక్క నడవడికను చూసి, వారి బుద్ధిని చూసి, వారి ప్రవర్తనని చూసి ఈ వ్యక్తికి దీని పట్ల ఆసక్తి ఉంది కదా, ఇందులో ఎక్కువ నైపుణ్యత కలిగి కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి మీరు ఆలోచిస్తారు కదా. అలాగే దేవుడు కూడా మనల్ని మన తల్లి గర్భములో వేసుకున్నప్పుడే ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడండి. అయితే సహోదరి సహోదరుడా, ఎప్పటివరకు నువ్వు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, ఎలాంటి ప్రార్థన నువ్వు చేసావో నాకు తెలియదు, కానీ ఈరోజైతే నీ ప్రార్థన మార్చుకుంటే మంచిదేమో అని ఒక సలహా నేను చెప్తూ ఉన్నాను. దేవునికి ఇష్టకరంగా మనం ఉండడం అనేటువంటిది అది ఎంతో ముఖ్యమండి. మనకిష్టం వచ్చినట్టుగా మనం జీవించడం, మనకిష్టం వచ్చినట్లుగా మనం ప్రవర్తించడం కంటే దేవునికి ఇష్టకరంగా మనం జీవించడం, ప్రవర్తించడం అనేటువంటిది అది ఎంతో మంచిది. అది మనకి కష్టమై ఉండొచ్చు కానీ అది చాలా మంచిది. దేవునికి ఇష్టకరంగా మనం జీవించడం అది ఎంత మంచిదండి. కొంచెం కష్టమై ఉండొచ్చు, కొంచెం శ్రమ అయి ఉండొచ్చు, కొన్ని ఎదుర్కోవలసిన పరిస్థితులు వస్తాయి. అయినప్పటికైనా దేవుడు మన జీవితంలో ఏం చేయాలనుకుంటున్నాడు, నీ పట్ల ఆయన ప్రణాళిక ఏంటో, ఆయన ఉద్దేశం ఏంటో, నిన్ను ఏం చెయ్యాలనుకున్నాడు, ఆయన ఎలా వాడుకోవాలనుకున్నారో ఆయన ఆ రీతిగా వాడబడ్డం అనేటువంటిది ఎంత మంచిది. అది ఆయన చేతులకి మనం అప్పగించుకోవడం అనేటువంటిది అది ఎంత మంచిది. ఆ రీతిగా ఈరోజు నీ ప్రార్థన మార్చుకో. ప్రభువా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీకు ఇష్టమైన బిడ్డగా నేను జీవించాలి నాయన. అటువంటి కృప నాకు దయచేయి తండ్రి. ఇంతవరకు నాకు ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించాను, నడిచాను, కానీ నీకు ఇష్టమైనట్లుగా నేను జీవించే కృప నాకు దయచేయి నాయన. నీకు ఇష్టమైన ప్రవర్తన నేను ప్రవర్తించే భాగ్యాన్ని నాకు దయచేయి తండ్రి. ప్రభువా, నా జీవితంలో సమస్తము నీ చిత్త ప్రకారంగా జరిగే కృపను నాకు అనుగ్రహించు తండ్రి అని ఈరోజును ఒక ప్రార్థన చేయి తండ్రి. ఒక ప్రార్థన చేయి సహోదరుడా. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. ఆయన నీ జీవితంలో నువ్వు అనుకున్నది కాదు, కానీ ఆయన అనుకున్నది జరిగిస్తాడు తప్పకుండా. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా ఆయన జరిగిస్తాడు. ఆయన నా నోట నుంచి వచ్చింది అది నిష్ఫలముగా తిరిగి నా యొద్దకు రాదు అని చెప్తున్నాడు ఆయన. ఆయన నోట నుంచి ఏ మాట వచ్చిందో నీ గురించి అది తప్పకుండా నీ జీవితంలో ఆయన జరిగిస్తాడు. ఆయన జరిగించడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన ఇది ఎలా జరుగుతుంది నా జీవితంలో, ఇది జరిగే అవకాశమే లేదు మరి అంటుంది, ఇది జరిగే ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యము కదా, నాకు వివాహం కాలేదు కదా అని చెప్పి ఆమె తన యొక్క డౌట్ని వ్యక్తపరిచిందండి. మన డౌట్ని వ్యక్తపరిస్తే దేవుడు ఏమీ బాధపడిపోడు, కోప్పడిపోడు. ఆయన దాన్ని మనకి క్లియర్గా అర్థమయ్యేటట్టుగా చెప్తాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి వలన ఆమె
గర్భము ధరించింది. అలాగే మన జీవితంలో కూడా ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము, నేను ఎలాగ వాడబడగలను, ఇది నాకు అసాధ్యము కదా అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. నువ్వు అనుకున్నది నీకు కష్టమై ఉండొచ్చు, అది జరిగే అవకాశమే లేదు అని నువ్వు అనుకోవచ్చు. కానీ ఆయన అరణ్యంలో త్రోవ కలుగు చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయగలిగిన శక్తిమంతుడు. ఆయన నీ కొరకు నా కొరకు ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేనేలేదు. నువ్వు అనుకుంటున్నావేమో, ఇది నాకు సాధ్యము కాదు, ఇది నాకు సాధ్యము కాదు. నేను అనుకున్నాను ఇది ఎలాగ సాధ్యము అని. కానీ నా జీవితంలో దేవుడు అనుకున్నవి నా జీవితంలో జరిగిస్తూ ఉన్నాడు. ఆయన నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవించడానికి ప్రవర్తించడానికి నేను ఇష్టపడను అని చెప్పాను కదా. అయితే ఆయన చిత్తము, ఆయన ఉద్దేశము నా జీవితంలో, నా కుటుంబంలో, సంఘములో ఆయన జరిగిస్తూ ఉన్నాడండి. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, మహత్కార్యాలు చేసే దేవుడు. ఆయన ఏదైనా చేయగలడు, ఆయన ఏదైనా చేయగలడు. అది నీకు అసాధ్యమై ఉండొచ్చు, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. వృద్ధులైన శారా అబ్రహాముని బిడ్డనిస్తాను అన్నాడు. ఆయన వృద్ధాప్యంలో ఇచ్చాడు. యవన దశలో పుడితే పెద్ద ఆశ్చర్యమేమీ లేదు, కానీ వృద్ధులకి బిడ్డనిచ్చాడు అంటే నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని అడిగాడు ఆయన. వృద్ధులకి బిడ్డలు పుట్టడం అంటే అసలు అది అసాధ్యము, కానీ ఆయనకు సాధ్యము. అలాగే మనము కూడా నమ్మితే దేవుని మహిమను చూస్తాం. శారా మాట ఇచ్చినవాడు నమ్మదగిన దేవుడు అని నమ్మిందంట, శక్తిని పొందుకుందంట, గర్భాన్ని ధరించడానికి శక్తిని పొందుకుందంట. అలాగే మన జీవితాల్లో కూడా నాకు మాట ఇచ్చిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన సమర్థుడు అని మనము నమ్మినట్లయితే ఆయన శక్తిని పొందుకుంటాం, ఆయన బలాన్ని పొందుకుంటాం. మన ద్వారా తన కార్యాలు ఆయన జరిగిస్తాడు. ఆయన ఆశ్చర్యకరుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఈరోజుని బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో ఉన్న జ్యోతుల వలె మీరు ప్రకాశిస్తారు అన్నట్లుగా మరి ఆయన నక్షత్రాలు స్తుతించాయి, ఆయన నక్షత్రాలు ఆయన దగ్గరికి నడిపించాయి, ఆయన నక్షత్రాలు యుద్ధాలు చేసినాయి. ఈ రోజున నువ్వు ఏ స్థితిలో నువ్వు ఉన్నావో నాకు తెలియదు, కానీ దేవుడు నిన్ను ఎలా వాడుకోవాలనుకుంటున్నాడో ఆయన చేతులకి నువ్వు అప్పగించుకో. ఆయన తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను వాడుకుంటాడు. ఒక పాట పాడి నేను ముగిస్తాను. వెలిగించబడితివా వెలుగుచువున్నావా, వెలిగించబడితివా వెలుగుచువున్నావా, లోకానికి వెలుగైన యేసు నిన్ను లోకములో వెలుగుగానుంచే, లోకానికి వెలుగైన యేసు నిన్ను లోకములో వెలుగుగానుంచే, వెలిగించబడితివా వెలుగుచు ఉన్నావా, నిజమైన వెలుగై నీతి సూర్యుడై ప్రతి మనుజుని వెలిగింప యేసు వచ్చెను, నిజమైన వెలుగై నీతి సూర్యుడై ప్రతి మనుజుని వెలిగింప
యేసు వచ్చెను, ప్రభు యేసుని వెంబడించువారు జీవపు వెలుగై ఇలవుందురు, ఇకను చీకటిలో నడువ నేరరు, ఇకను చీకటిలో నడువ నేరరు. వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా, సిద్దెలలో నూనె లేక వెలుగునివ్వరైతిరి, బుద్ధి లేని కన్యలు వ్యర్థులైతిరి. పూర్ణాత్మశక్తితో సంసిద్ధమై మూర్ఖులైన వక్ర జనము మధ్యలో జీవవాక్య వెలుగుతో ప్రకాశింపవా, జీవవాక్య వెలుగుతో ప్రకాశింపవా. వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా, వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా. వెలుగుకు సాక్షిగా వచ్చిన యోహాను మండుచున్న దీపమై ప్రకాశించెను, వెలుగుకు వ్యతిరేకి అయిన సౌలు వెలుగైన యేసుని ప్రకటించెను. నీవు కూడా లోకమందు వెలుగుచుంటివా, నేడు నీవు కూడా లోకమందు వెలుగుచుంటివా. వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా, వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా. లోకానికి వెలుగైన యేసు నిన్ను లోకములో వెలుగుగా నుంచే, లోకానికి వెలుగైన యేసు నిన్ను లోకములో వెలుగుగా నుంచే. వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా, వెలిగించబడితివా, వెలుగుచు ఉన్నావా, వెలుగుచు ఉన్నావా, వెలుగుచు ఉన్నావా. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడివైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన, వందనాలు తండ్రి. పరిశుద్ధాత్మదేవుడా, ఇంతవరకు నాయన నీ బిడ్డలతో ఈ రీతిగా నీ మాటలు అందించడానికి నీ కృప అనుగ్రహించిన విధానకై స్తోత్రాలు తండ్రి, వందనాలు ప్రభువా. నా తండ్రి, నా తండ్రి, ఎంతమంది బిడ్డలు ప్రభువా ఈ వాక్యాన్ని విని చూశారో తండ్రి. నాయన ప్రభువా, నీ ఏర్పాటులో ఎన్నికలో ఉన్న బిడ్డలు ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని విని చూసి ఉన్నారో తండ్రి. ఈ సమయంలో నాయన వారు నాయన ప్రార్థిస్తున్నారేమో తండ్రి. నాయన ప్రభువా, ఆ బిడ్డలో ఆలోచన వారి యొక్క నాయన నా తండ్రి తలంపుల ప్రకారము కాదు, కానీ ఈ బిడ్డల జీవితాల్లో నీ చిత్తము నీ ఉద్దేశము సఫలపరచండి తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. ఈ బిడ్డలను మీరు ఏ రీతిగా వాడుకోవాలనుకుంటున్నారో ఆ రీతిగా మీరు వాడుకోండి పరిశుద్ధాత్మదేవుడా. కార్యము జరిగించు నాయన, సహాయము చేయతండి. ఎప్పటి వరకు నాయన చీకటిలో ఉండి స్తుతించారేమో, ఇప్పుడే వెలుగులోకి నీ బిడ్డలు రావాలి తండ్రి. నాయన చీకటిలో నుంచి వెలుగులోకి బిడ్డలు రావాలి తండ్రి, ఇప్పుడే రావాలి తండ్రి. నాయన ఇక వెలుగు బిడ్డలుగా జీవించాలి నాయన, వెలుగు బిడ్డలుగా ఈ లోకంలో నీ కొరకు వెలగాలి నాయన, ప్రకాశించాలి తండ్రి. ప్రభువా, చీకటి జీవితాన్ని విడిచిపెట్టాలి, వెలుగు జీవితాన్ని ఆరంభించాలి తండ్రి. సహాయం చేయతండి. ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను బిడ్డలకు అనుగ్రహించు తండ్రి. సహాయము దయచేతండి. అనేక మంది నీ తట్టుకు త్రిప్పే నాయన, బిడలగా ఈ బిడలు మార్చబడడానికి సహాయం చేయతండి. ప్రభువా, మీకే స్తోత్రాలు తండ్రి. నాయన ఆకాశములో ఉండి నాయన యుద్ధాలు చేసే నక్షత్రాలుగా ఉంటారన్నావు ప్రభువా. అటు రీతిగా నాయన ప్రభువా, ఎంతమంది బిడ్డలు ఈ రీతిగా మీరు వాడుకోవాలనుకుంటున్నారు ఆ రీతిగా ఈ బిడ్డలు మీరు వాడుకోండి ప్రభువా. ఏది ఏమైనప్పటికైనా తండ్రి, వారు ఆలోచన వారి తలంపులు కాదు, కానీ మీ ఆలోచన మీ తలంపు ప్రకారంగా బిడ్డలను వాడుకోండి తండ్రి. సహాయం చేయతండి. నీ కృపా కాపుదల భద్రత నీ బిడ్డలకి వారి కుటుంబాలకి నిత్యము అనుగ్రహించండి నాయన. వారి యొక్క కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని బిడ్డలకి
నీ రక్షణ భాగ్యము దయచేయండి పరిశుద్ధాత్మ దేవుడా. నా తండ్రి, నీ నామ మహిమార్థమై వారి జీవితాల్లో కుటుంబాల్లో మీరు కార్యాలు జరిగించండి ప్రభువా. యేసయ్యా, మీకే స్తోత్రాలు తండ్రి. ఈ దీనురాల్ని నాయన మరుగుపరిచి మాట్లాడిన విధానకై స్తోత్రాలు తండ్రి. ప్రభువా, మీకే వందనాలు నాయన, స్తోత్రాలు తండ్రి. ప్రభువా, ఇంకా నీ బిడలకి నాయన ఏ మాటలు అందించడం నీ చిత్తమైందో అవసరమైందో ఆ నీ దివ్య వాక్యాన్ని అందించడానికి నాయన దిన దినము నన్ను బలపరచు నాయన, అభిషేకించు తండ్రి, వాడుకో తండ్రి. మహిమా ఘనతా ప్రభావాలు మీరు పొందుకుని సహాయము దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, యేసు నామమే జయం, ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంతరిక నాశనం, ప్రవేశరామన ఘన విజయం కలుగునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క మహాకృపయు, పరిశుద్ధాత్మ తండ్రి యొక్క అన్యోన్యమైన సహాయము సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకి, మన కుటుంబాలకి, మన సంఘాలు, గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు, మన దేశాలకి నిత్యము తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.